అంటే ఇప్పుడు నాకు తెలుసు నా నేనేమి అనుకోవాలంటే సార్ చెప్పిన విషయాల్లో గ్రాఫింగ్ కానీ రైటింగ్ కానీ రీడింగ్ కానీ రైటింగ్ కానీ మీకు కరెక్ట్ వేలో అండర్స్టాండింగ్ కాలేదు కదా. ఇప్పుడే మనం ఇక్కడ శృతమతం తికమక అయితే రేపు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా బాధ ఒకటి ఉంది, ఏదైనా నేర్చుకున్న దానిని కరెక్ట్ వే ఆఫ్ వేలో మెసేజ్ ఇద్దాం. అయితే చెప్తూ పోయిండు ఆయన ఫోన్ మీద రాయలేదు. ఓకే ఓకే అదే కమ్యూనికేషన్ సార్ చెప్పిందంతా ఓకే అంటే ఓరల్ తో ఓకే సార్. ఇంగ్లీష్ మన లాంగ్వేజ్ కాదు, దాన్ని జస్ట్ ట్రాన్స్లేషన్ లో తెలుగులో చెప్పండి సార్. తెలుగులోనే సార్ ఇది తెలుగులో చెప్పండి సార్. తెలుగులో చెప్పండి సార్. అదే చెప్పే సార్ ఇప్పుడు అదే అన్ని మనకి ఏం అర్థమైందో తెలుగులో మాట్లాడు. కాకనే మేము అంటున్నాం కదా సార్, ఇంగ్లీష్ లో మీరు ఇంగ్లీష్ చెప్పింది మాకు అర్థం కాకనే కదా మేము అనేది. అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అర్థం కాలేదు సార్. ఎనీ అదర్ పాయింట్, ఎనీ అదర్ పాయింట్ ఆర్ కి పాయింట్ జో గ్యాప్ హై ట్రైనింగ్ మే. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ చెప్పండి. ఇట్లా హౌ కెన్ వి మేక్ ట్రైనింగ్ మోర్ ఎఫెక్టివ్, ట్రైనింగ్ కో అచ్చా కైసే కర్ సక్తే ఆప్ బతాయే. విల్ రైట్ ఇట్ డౌన్ ట్రైనింగ్ లో ఏం ఒక ఈ సబ్జెక్ట్ గురించి సార్. మిగతా సబ్జెక్ట్ ఏం అంటే లేదు, అదే దీని ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ సార్. చెప్పు మంగళ సింగ్ సార్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ the knowing the spelling C A T sir. ఆ పిల్లడు చేయలేకపోతున్నాడు సపోజ్, అంటే చేయలేకపోతున్నాడు అంటే దాని సరే ఇప్పుడు సమ్మర్ వచ్చింది మర్చిపోతాడా అనేది అనుకుంటే ఒకసారి మనం నేర్చుకున్నాం, నేర్చుకున్న తర్వాత మర్చిపోవడం చాలా సులభం కాదు. అయితే సార్ ఏమంటాడంటే మళ్ళీ ట్రైబల్ స్కూళ్ళలో పునాది ప్రోగ్రాం నడుస్తుంది, పునాదిలో తెలుగు సాధన బుక్ ఆల్రెడీ మనం ఇచ్చినాం, మరి ఆ పిల్లలు కూడా చేయట్లేదు. అయితే మరి మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మనం ఇంకా ఏం చేయవలసి వస్తుంది అని సార్ అడుగుతాను. మరి ఎందుకు ఈ గ్యాప్ వస్తుంది? మళ్ళీ రామా ఈజ్ ఏ టీచర్ అని చదవమంటే 10th క్లాస్ పిల్ల అమ్మాయి చదవలేకపోతుంది, రామా ఈజ్ చూసి చదవడమా అంటే చదవలేకపోతుంది ఎందుకు? మళ్ళీ కొన్ని స్కూళ్ళలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పింది. ఇక్కడ మాకు 7th వరకు ఉండే సార్, ఇప్పుడు 4th 5th అయింది. ఎందుకు అయినా అంటే టీచర్లు ఎప్పుడు వస్తారో ఏమో, ఇక మా పిల్లలు ఇట్లా ఉండదు అందుకోసం మేము ప్రైవేట్ పంపిస్తున్నాం సార్, కొన్ని స్కూళ్ళలో ఈ విధంగా జరిగింది చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏమైతుందంటే రికార్డ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయగలుగుతాం ఇప్పుడు ఇవన్నీ ఫోకస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ బట్టి విధానాన్ని మర్చేసేది సామర్థ్యాన్ని బట్టి ఎడ్యుకేషన్ చెప్పు అనేది మన కొత్త మెథడ్ సిసిజి. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు సార్? మీకు నేను నాకు వచ్చి ఇక్కడ మాట్లాడమని చెప్పింది సార్, నేను మాట్లాడలేకపోయినా అంటే నాలో ఫియర్ ఉన్నట్టా లేదా, నేను భయపడుతున్నానా కాదా? అయితే ఇదే విషయాన్ని నేను రేపు 10 మంది పేరెంట్స్ మీటింగ్లు పెట్టినప్పుడు నేను ఏ విధంగా ఫేస్ చేయగలుగుతా? ఫోన్ మిక్సింగ్లో ఇప్పుడు పిల్లవానికి గుర్తు చూపిస్తూ ఇక్కడ సంబంధించినటువంటి జంతువు పేరేంటిది అని చెప్తే ఆ పిల్లవాడు దీన్ని తెలుగులో ఇక్కడ గుర్రం అంటాడు. దీన్ని మనం ఇంగ్లీష్లో గుర్రము, నిజంగా ఇది గుర్రమే అయితే దీన్ని ఏమన్నా మనం ఇంగ్లీష్లో హార్స్ అయితే హార్స్ జీబ్రా చెప్పగలగాలి. అదేవిధంగా ఒక పిల్లగాడు ఒక మంచం ఇక్కడ వేసినటువంటి కుర్చీ ఉన్నది అనుకో, అది ఏంది అని అంటాడు కుర్చీ అని చెప్తాడు తెలుగులో లాంగ్వేజ్లో తన మాతృభాషలో కుర్చీ అని చెప్పగలుగుతాడు. కానీ దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? చేర్. దీన్ని మనము టేబుల్ ఉన్నది అనుకోండి, పిల్లగాడు దాన్ని ఏమంటాడు ఇది ఏంది అని అంటే
టేబుల్ అంటే అడు దాన్ని ఇంగ్లీష్లో టేబుల్ అని ఎస్ కరెక్ట్ ఆ పిల్లని అప్రిషియేట్ చేయాలి ఇది ఇంగ్లీష్లో టేబుల్ అని అంటారు మేము ఇది దీన్ని ఏమంటాము బోర్డ్ 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 అండ్ ఇట్ ఈస్ ఎ బ్లాక్ బోర్డ్ ఇస్ బ్లాక్ బోర్డ్ చెప్పండి మాట్లాడండి సార్ రికార్డ్ చేస్తాను మాట్లాడండి పెన్ ఉంటుంది పెన్ కూడా అలా అలా తెలియకుండానే ఇప్పుడు ఇందాక మనము నెరేటివ్ అనుకున్నాండి సార్ నెరేటివ్ అంటే మనం ఏమనుకున్నాం సార్ గూగుల్ నెరేటివ్ అంటే ఏమనుకున్నాం మీరు విన్నారు వినలేదు సార్ వినలేదు కదా కొంచెం నెరేటివ్ అంటే విన్నారు సార్ పర్లేదు మీరు ఏమి ఒకరిని చెప్పండి విద్య వినండి లేకుంటే పర్లేదు విన్నారా వినలేదా ఇల్లే సార్ ఓకే సార్ రైట్ ఓకే మరి లాంగ్వేజ్ అంటే ఏమనుకున్నాం సార్ ఒకసారి మాట్లాడండి లాంగ్వేజ్ అంటే ఏమనుకున్నాం భాష భాష అదే అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్ భాష భాష అంటే మనం మాట్లాడేది భాష మాట్లాడేది భాష అవును సార్ సార్ ఇంకా ఒకరిని ఒకరితో సంభాషించడం సంభాషించడం ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఉపయోగించేది భాష ఈ రకంగా యూపీ మీన్స్ డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగోజీ మీన్స్ ఇన్ డిఓపి మెథడ్ వీఆర్ అడాప్ట్ వీఆర్ గోయింగ్ టు అడాప్ట్ ఏం చేయబోతున్నాం మనం డిస్కోర్సెస్ మెథడ్లోనే చెప్తున్నాం మనకు ప్రైమరీ లెవెల్లో ఏమేమి డిస్కోర్సెస్ ఉన్నాయనుకుంటున్నాం అక్కడ ఒక లిస్ట్ ఉంది చూద్దాం సార్ సంతోష్ సార్ వాళ్ళకు చెప్పండి ఒకటి వాట్ ఈస్ ద మెగా ఫోనింగ్ ప్లీజ్ టెల్ మీ వన్ ఆర్ టూ సెంటెన్స్ పిల్లవాడు తన మాతృభాష మీరు మీరు ఇటు ఉండదు ఇప్పుడు బాగా అన్నా ఇంగ్లీష్ నో లాంగ్వేజ్ ఎనీ అదర్ గట్టి చెప్పు ఏ విధంగా పిల్లవాడు మాట్లాడే భాషను ట్రాన్స్లేషన్ చేస్తూ దాన్ని ఇంగ్లీష్లో అర్థమయ్యేటట్టు చెప్పాలి అంతేనా గట్టిగా చెప్పండి మరి చెప్పండి